గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరుసగా రెండో పర్యాయం కూడా సీఎం కుర్చీని అలవోకగానే అందుకున్నారు. తొలి ఐదేళ్ల పాలనలో సంచలన పథకాలు ప్రారంభించిన కేసీఆర్ రెండో దఫా ప్రభుత్వ ఏర్పాటులో నల్లరిపై నడక మాదిరిగానే సాగిపోయారు. కేసీఆర్ చేపట్టిన రెండో దఫా పాలనకు ఆదివారంతో రెండేళ్లు పూర్తి అయ్యాయి. అంటే 2018 చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన కేసీఆర్ వరుసగా రెండో దఫ కూడా రాష్ట్రంలో తన పాలనను ప్రారంభించారు. ఈ పాలనకు ఇప్పుడు రెండేళ్లు పూర్తి కాగా మునుపటిలా అన్ని సానుకూల ఫలితాలు వస్తున్న దాఖలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పరిష్కారం లేని సమస్యలతో పాటు విపక్షాల నుంచి ఎప్పటికప్పుడు పెనుషాకులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి బీజేపీ రూపంలో దూసుకువస్తున్న ముప్పు ఎలా ఉంటుందో ఈ రెండేళ్ల కాలంలోనే కేసీఆర్ ప్రత్యక్షంగానే తెలుసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ సరిగ్గా ఎన్నికలకు 6 నెలల సమయం ఉందనగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కేసీఆర్తో పాటు మొత్తంగా టీఆర్ఎస్ గ్రాఫ్ను ఓ రేంజ్కి తీసుకువెళ్ళిందని చెప్పాలి. ఈ పథకంతో పాటు తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా పరిగణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతున్న తీరు కూడా కేసీఆర్కు కలిసి వచ్చిందని చెప్పక తప్పదు. ఈ తరహా పరిణామాలతో రెండోసారి ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ సునాయాసంగానే విజయం సాధించింది. అయితే రెండో దఫా ఎన్నికలకు ముందు విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్తో పాటు టీడీపీని బలంగా దెబ్బకొట్టిన కేసీఆర్ రాష్ట్రంలో విపక్షమనే మాట లేకుండా చూసుకోగలిగారు. అప్పటికి బీజేపీ అంతగా బలోపేతం కాకపోయిన వైనం కూడా కేసీఆర్కు కలిసి వచ్చిందని చెప్పాలి. మొత్తంగా తనకు ప్రత్యామ్నాయం అన్నమాట కనిపించకుండా చేయగలిగిన కేసీఆర్ రాష్ట్రంలో రెండోసారి తన పాలనకు మార్గం సుగమం చేసుకున్నారు. సరే, రాష్ట్రంలో వరుసగా రెండో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన కేసీఆర్కు గడిచిన రెండేళ్లుగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగు కాగా ఏదో అలా ఉన్నామంటే ఉన్నట్లుగా సాగుతున్న కాంగ్రెస్ను కేసీఆర్ మరింత బలహీనం చేసి పారేశారు. ఇలాంటి తరుణంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పుంజుకోవడం తెలంగాణలో ఏకంగా 4 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న తీరును కేసీఆర్ పెద్ద ప్రమాదంగా గుర్తించలేకపోయారు. ఇదే అదనుగా అప్పటిదాకా తెలంగాణ చీఫ్గా కొనసాగుతున్న లక్ష్మణ్ను తప్పించి బీజేపీ ఆ స్థానంలో దూకుడుగా సాగుతారని భావించిన బండి సంజయ్కు పగ్గాలు అప్పగించింది. బీజేపీ అధిష్టానం ఆశించినట్లుగానే సంజయ్ తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కేసీఆర్ను చావుదెబ్బ కొట్టిన బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించుకున్నారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు మరో షాక్ ఇచ్చింది. ఏకంగా 48 డివిజన్లను గెలుచుకొని సత్తా చాటింది. తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్న తీరు చూస్తుంటే మరో 3 తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాబోదని చెప్పక తప్పదు. అదే సమయంలో తన పాత పథకాలను కొనసాగిస్తూనే ధరణి తరహా కొత్త పథకాలను ప్రారంభించిన కేసీఆర్ వాటి అమల్లో మాత్రం మునుపటి దూకుడును చూపలేకపోతున్నారు. అదే సమయంలో పార్టీలో కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు కూడా కేసీఆర్కు కొనుకు పట్టనీయడం లేదన్న వాదనలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మేనల్లుడు తన్నీర్ హరీష్ రావును దూరం పెట్టిన కేసీఆర్ తీరుపైన పార్టీలో బయట పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. గెలిస్తే తన కుమారుడికి సత్తా, ఓడిపోతే హరీష్ చేతగానితనం, పార్టీ కేడర్ అసమర్థత అన్న రీతిలో సాగుతున్న కేసీఆర్ తీరుపై పెద్ద చర్చ నడుస్తుంది. మొత్తంగా పార్టీ అధికారంలోకి వచ్చిన 7 పార్టీపై కేసీఆర్కు పట్టు సడలుతోందన్న వాదనలు మొదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీకి 3వ ఎన్నికలకు ఇంకా 3 సమయమున్నా బీజేపీ దూకుడును చూస్తుంటే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం కష్టమేనన్న మాట గట్టిగానే వినిపిస్తుంది.
సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక